जर्मनी లో జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశారా అయితే ఈ పాటికే మీ అందరికి అసలు జర్మనీ లో జాబ్ కోసం కవర్ లెటర్ కున్న ఇంపార్టెన్స్ మీ అందరికి తెలుసు ఉంటదే సో అందుకనే అసలు ఈ కవర్ లెటర్ ఎలా రాయాలి ఏ ఫార్మాట్ లో రాయాలి ఎలా ఉంటే ఎఫెక్టివ్ గా ఉంటది అనే విషయాలు తెలుసుకోవడానికి చాట్ జీపీటీ నని గూగుల్ నని యూట్యూబ్ నని అలా బోల్డ్ మందిని అడుగుతా ఉన్నారు కదా సో అలా అడుగుతూ 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 ఉండంగా మీ అందరికి నా వీడియో అయితే కనిపిస్తుంటది సో ఈ వీడియో మీ అందరికి కనిపించినందుకు మీరు చాలా లక్కీ అని నేను చెప్తాను ఎందుకంటే అన్ని వందల వీడియోస్ అన్ని పారాగ్రాఫ్స్ చదివే పని లేకుండా ఈ రోజు మీ అందరికి అసలు క్లియర్ కట్ గా అసలు ఏం చేస్తాను అసలు కవర్ లెటర్ అంటే ఏంటి అసలు అది ఏ ఫార్మాట్ లో రాయాలి అసలు కవర్ లెటర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి మనకి జాబ్ రావాలంటే అసలు ఒక కవర్ లెటర్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాలన్నీ ఈ రోజు మీ అందరికి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు నా గురించి మీ అందరికి తెలియాలి కదా నా పేరైతే దీప్సిత అండి నేను మా వారి హెల్ప్ తో జర్మనీ లో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను నేను జర్మనీ గురించి ఎన్నో ఇన్ఫర్మేషన్ इला इनफॉर्मेटिव वीडियो मन चैनल जर्मनी गुरिंचे अनेक विषयाल असल जर्मनी लो एलांटी कल्चर्स उंटाई जर्मनी लो टूरिस्ट प्लेसेस एंटी इला इन्नो विशेषाल इला जर्मनी गुरिंचे काकोंडा मेमु जर्मनी दाटी एदैना ट्रिप्स कु वेल्लिना अक्कड उन्ना विंतलु विशेषालु कूडा मी अंदरिकी शेर चेस्ता उंटामु फिट एंड सिंपल गा इदंडी मा गुरिंची ఒకవేళ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తే వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు ఓకే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు జర్మనీలో జాబ్ అప్లై చేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సివి ఆర్ రెజ్యూమే తో పాటు ఖచ్చితంగా కవర్ లెటర్ అయితే పంపుతారు జర్మనీలో కవర్ లెటర్ ని అన్స్ట్రైబన్ అని అయితే పిలుస్తారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న స్లోగన్ మీరు వినే ఉంటారు కదా సేమ్ అలానే కవర్ లెటర్ అనేది కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట మీరు కవర్ లెటర్ ఎంత బాగా క్రియేట్ చేసుకోగలితే అంత మంచి ఇంప్రెషన్ మీ మీద పడుతుంది కవర్ లెటర్ ఎప్పుడు ఒక పేజ్ లోనే రాయాలి అండ్ ఒక సైడ్ లోనే రాయాలి అన్నమాట ఏదో సాయి కొట్టి రామ్ కొట్టి రాసుకున్నట్టు రాసుకుంటా పోవడం కాదు ఒక పేజ్ లోనే నీట్ గా రాయాలి అన్నమాట బేసికల్లీ కవర్ లెటర్ లో చాలా ఫార్మాట్స్ అయితే ఉంటాయి కాకపోతే నేను జనరలైజ్డ్ ఫార్మాట్ నైతే మీ అందరికి చెప్తాను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి కవర్ లెటర్ అయితే ఈ ఫార్మాట్ లో రాసుకోవాలి అండ్ ఇక్కడ చాలా పాయింట్స్ అయితే పెట్టాను చూసారా ఇప్పుడు మీ అందరికి ఒక్కొక్క పాయింట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ లో మీరు మీ నేమ్ అండ్ మీ అడ్రస్ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి అడ్రస్ అంటే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్ నేమ్ అండ్ పిన్ కోడ్ అయితే ఇవ్వాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు అప్లై చేస్తున్నారు ఆ డేట్ కూడా వేసుకోవాలి థర్డ్ పాయింట్ కి వచ్చేసరికి ఏ కంపెనీకి మీరు అప్లై చేస్తున్నారు ఆ కంపెనీ యొక్క అడ్రస్ అండ్ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్ కి అప్లై చేస్తున్నారు అవన్నీ రాయాలన్నమాట అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సబ్జెక్ట్ లైన్ అంటే మీరు అప్లికేషన్ ఏ పొజిషన్ కి వేస్తున్నారు అనే విషయాన్ని ఈ సబ్జెక్ట్ లైన్ లో అయితే రాసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాల్యుటేషన్ అంటే మనం ఏ డిపార్ట్మెంట్ కి రాస్తున్నామో వాళ్ళకి డియర్ అని పెట్టి రాయాలన్నమాట సో డియర్ హైరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ ఒకవేళ మీకు మీరు ఎవరికి పంపుతున్నారో వాళ్ళ పేరు కనుక తెలిస్తే వాళ్ళ పేరు కూడా రాయొచ్చు సాల్యుటేషన్ అయిపోయిన తర్వాత మనకి బాడీ ఆఫ్ ది లెటర్ అయితే ఉంటది సో ఈ బాడీ ఆఫ్ లెటర్ అనేది పారాగ్రాఫ్ లో అయితే రాయాలి మీరు రాసే పారాగ్రాఫ్స్ కూడా 4 to 5 పారాగ్రాఫ్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అన్నమాట సో 4 to 5 పారాగ్రాఫ్స్ లోనే మీరు మీ గురించి ఎంత బాగా రాసుకోవాలి అనేది అయితే రాసుకోవాలి అసలు మీరు రాసేది ఎలా ఉండాలి అంటే ఒక కథలా ఉండాలి అన్నమాట చదివేవాడికి ఏమనిపించాలంటే అబ్బా అసలు ఏం రాసాడ్రా వీడికి గనక నేను జాబ్ ఇవ్వకపోతే నాకే పాపం చుట్టుకుంటదేమో అన్నంత రీతిలో మీరు రాయాలి అలా రాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా పిలవరు అన్నమాట జర్మనీలో జాబ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా కవర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అంత ఇంపార్టెంట్ కాబట్టి మీరు రాసే పారాగ్రాఫ్స్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలన్నమాట మీ గురించి ఇంకా అసలు తోపు తురుము అనే లెవెల్లో ఆ పారాగ్రాఫ్ లో రాయాలి అసలు ఈ పారాగ్రాఫ్ లో ఏం రాయాలి అనేది అయితే చెప్తాను చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ లో థ్యాంక్స్ చెప్తూ అండ్ మీరు ఏ పొజిషన్ కి రాస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సెకండ్ పారాగ్రాఫ్ లో మీకున్న స్కిల్స్ గురించి రాయాలన్నమాట అసలు అక్కడ ఉన్న పొజిషన్ కి మీరు తప్ప అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఫిట్ కారు అన్న రీతిలో మీరైతే రాయాలన్నమాట అసలు ఎలా రాయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే దానికి కూడా ఒక టిప్ ఉంటది అదేంటో చెప్తాను మీరు ఏదైనా జాబ్ అప్లికేషన్ వేసినప్పుడు వాడు జాబ్ స్కోప్ అని జాబ్ రిక్వైర్మెంట్స్ అని
అయితే ఇస్తాడు కదా, అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ అయితే పట్టుకోండి, వాటిని పట్టుకుని మీరు ఈ పారాగ్రాఫ్ లో ఇంక్లూడ్ చేయండి. ఒకవేళ వాడికి టీమ్ స్పిరిట్, వర్కహాలిక్ పర్సన్ కావాలి అనే ఆ రిక్వైర్మెంట్ అయితే మీరు పారాగ్రాఫ్ లో రాసేటప్పుడు ఐఎమ్ రియలీ హార్డ్ వర్క్ అని, నేను చాలా వర్కహాలిక్ ని అలా రాయాలి. సో అలా అని మళ్ళీ డైరెక్ట్ గా వర్కహాలిక్ అని రాసేకూడదు, మీరు వర్కహాలిక్ అని చెప్తున్నట్టు రాయాలన్నమాట. సో అలా రాయడం అనేది కూడా ఒక స్కిల్లే. సో ఆ స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పారాగ్రాఫ్ లో మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ ఫ్రెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ ఇంకా మీకు ప్రీవియస్ కి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఆల్రెడీ మీకు ఆ పొజిషన్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఆ విషయాలన్నింటినీ మనం థర్డ్ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్ లో అయితే రాసుకోవచ్చు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ లో మీరు ఏం రాయాలంటే, ఐ హోప్ నేను ఈ పొజిషన్ కి సూట్ అవుతాను అనుకుంటున్నాను, నేను నా బెస్ట్ ఇవ్వగలను, సో మీ నుంచి ఇంటర్వ్యూ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు చేస్తారు అని అయితే అనుకుంటున్నాను అని లాస్ట్ లో ఎండ్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత కింద మనం బెస్ట్ రికార్డింగ్స్ అయితే రాస్తాము. సో దాని కింద మీ నేము అండ్ మీ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు డిజిటల్ గా అప్లై చేస్తే డిజిటల్ సిగ్నేచర్ ఉండాలి, ఒకవేళ మీరు మాన్యువల్ గా ఇస్తే మాన్యువల్ గా పెట్టేయచ్చు. ఏదైనా సరే లాస్ట్ లో మీ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు జర్మనీలో కవర్ లెటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసుకుందాము. ఇప్పుడు కాంపిటీషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది డే బై డే జర్మనీలో కూడా. సో ఒక పొజిషన్ ఉంది అంటే దానికి కొన్ని వందల మంది అప్లై చేసుకుంటారు. అలా ఆ వందల మందిలో మీరే ఈ పొజిషన్ కి రైట్ పర్సన్ అనేది తెలియాలంటే ఎలా చెప్పండి. సో మీరు కవర్ లెటర్ ని ఎంత బాగా తయారు చేసుకోగలిగితే అంత ఫాస్ట్ గా మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేది వస్తాయి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అప్లికేషన్ వేసుకునేటప్పుడు ప్రతి దానికి కామన్ గా ఒకే కవర్ లెటర్ గనక పంపిస్తే నడవదన్నమాట. అకార్డింగ్ టు ది పొజిషన్, అసలు మీరు ఏ పొజిషన్ కి వేస్తున్నారు అనే దాని మీద మీరు కవర్ లెటర్ అనేది ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. మీరు లింక్డ్ఇన్ లో గానీ, స్టెప్ స్టోన్ లో గానీ, ఇండీడ్ లో గానీ ఏదైనా పొజిషన్ చూసి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇస్తారు. సో దానికి తగ్గట్టు ఖచ్చితంగా మీరు ప్రతిసారి కవర్ లెటర్ అనేది మార్చుకుంటా ఉండాలి. అయ్యి బాబాయ్ ప్రతిసారి ఏం మార్చుతాము, ఏముందిలే పంపేద్దాము అని అనుకుంటే ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అసలు ఏయో కొన్ని వందల అప్లికేషన్స్ వేసేసి ఏయో ప్రతిదానికి ఒకే కవర్ లెటర్ పంపించే కన్నా రెండు మూడు అప్లికేషన్స్ వేసినా మంచి కవర్ లెటర్ కనుక పంపినంత ఉత్తమైన విషయం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి పొజిషన్ బట్టి రిక్వైర్మెంట్స్ అనేది మారిపోతూ ఉంటాయి. ఏదో జనరలైజ్డ్ గా మీరు కవర్ లెటర్ రాసేసి పంపిస్తే అది వాడికి అర్థం కాదు, ఏంట్రా ఈ కవర్ లెటర్ అని ముందులే రిజెక్ట్ చేసేస్తాడనమాట. వాడిచ్చే రిక్వైర్మెంట్స్ బట్టి మీరు కవర్ లెటర్ అనేది రాసుకుంటే చాలా బెనిఫిషియల్ అనమాట. మీకు కవర్ లెటర్ కూడా కొన్ని డైమెన్షన్స్ అయితే ఉంటాయి, ఆ డైమెన్షన్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎలా పడితే అలా రాసేస్తే అంత అట్రాక్టివ్ గా కనిపించదు. సో ఇలా ఈ డైమెన్షన్స్ ఫాలో అయ్యి మీరు కవర్ లెటర్ అయితే రాసుకోండి. కవర్ లెటర్ అనేది ఫుల్ టైం జాబ్ కి ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంటర్న్షిప్ కైనా, థీసిస్ కైనా, మినీ జాబ్ కైనా, దేనికైనా సరే కవర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మీరు టెక్నికల్ కి సంబంధించి ఏ జాబ్ చేసినా సరే కవర్ లెటర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి, అసలు కవర్ లెటర్ అనేది ఏ లాంగ్వేజ్ లో రాసుకోవాలి, ఏ లాంగ్వేజ్ లో రాస్తే ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే, డెఫినెట్లీ జర్మన్ లో రాస్తేనే మేము మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు రాసే కవర్ లెటర్ అండ్ సివి ఆర్ రెజ్యూమ్ జర్మన్ లో ఉంటే చాలా ఎఫెక్టివ్ గా అయితే ఉంటది అనమాట. సో చదివే వాడికి ఈజీగా అర్థం అవుతుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అయ్యో నాకు అసలు జర్మన్ రాదే, అసలు నేను కవర్ లెటర్ ఎలా రాసుకోవాలి అని గనక మీకు అనిపిస్తే, ఇక్కడ నేను వెబ్సైట్ అయితే ఇస్తున్నాను చూడండి, డీపాల్ ట్రాన్స్లేట్ అండ్ ఫిల్బోట్, ఇలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు వచ్చిన ఇంగ్లీష్ లో మీరు మంచిగా ఫ్రేజెస్ అయితే రాసుకుని అది ఫిల్బోట్ లో కనుక పెడితే అది ఇంకా నీట్ గా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే మీకు ఇస్తుంది. సో ఆ ఇంగ్లీష్ ని తీసుకెళ్లి మీరు డీపాల్ లో కనుక వేస్తే అది ఇంగ్లీష్ టు జర్మన్ ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. అలా మీరు ఓన్ గా జర్మన్ లో మీ కవర్ లెటర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూ దాకా
వెళ్ళాలి అన్నా సరే ఫస్ట్ మీ కవర్ లెటర్ అనేది జోమన్ లో ఉంటే చాలా బెనిఫిషియల్ అన్నమాట. అన్లెస్ మీరు అప్లై చేసే జాబ్ పొజిషన్ దగ్గరే ఇంగ్లీష్ లో ఉన్న కవర్ లెటర్ పర్లేదు, అలా అంటేనే మీరు ఇంగ్లీష్ లో కవర్ లెటర్ ని సెండ్ చేయండి, లేకపోతే మీరు జోమన్ లోనే రాసుకోండి, అదే బెటర్ అనమాట. ఒకవేళ మీరు ఫ్రీగా కవర్ లెటర్ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సీవీ మేకర్ ఆర్ resume.io ఈ వెబ్సైట్స్ లోకి వెళ్లి మీరు కవర్ పేజ్ టెంప్లెట్స్ ని ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటి లింక్స్ కూడా నేను కింద ఇస్తాను. అండ్ ఈ రెండే కాకుండా ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, వాటి గురించి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మొత్తానికి కవర్ లెటర్ గురించి అయితే ఇది. మీరు ఫస్ట్ కవర్ లెటర్ రాసుకునేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి, ఇలా ఫాలో అయితే మీకు ఇంటర్వ్యూకు పిలిచే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇవే కాకుండా ఇంకా మీకు జర్మనీలో జాబ్ గురించి కానీ స్టడీస్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, ఆర్ ఎల్స్ నేను ఏదన్నా సరే వీడియో చేయాలి అన్నా సరే నా కామెంట్ లో అయితే చెప్పండి, నేను ఖచ్చితంగా దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసి మీ అందరికి వీడియో అయితే చేసి మీ ముందుకు వస్తాను. ఇంకా ఏమైనా క్వారీస్ ఉంది పర్సనల్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇది, మీరు నాకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను, అందులో నో డౌట్. ఇలా జర్మనీ గురించి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు దాకా రావాలి అంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కి 3000 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే జర్మనీలో ఉండే రియల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ని అయితే మీ ముందుకు తీసుకొచ్చి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మరి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ డౌట్స్ అన్నిటిని ఇక్కడ ఉండే వాళ్ళే క్లియర్ చేస్తారు. ఇలా ఇక్కడ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం వల్ల మీకు కూడా చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుస్తాయి, అసలు డూస్ అండ్ డోన్స్ కూడా మీ అందరికీ తెలుస్తాయి. సో ఇలా చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎనర్జీ వస్తుంది, ఇలా కొత్త కొత్త కంటెంట్స్ ఇవ్వడానికి కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో దానికోసం మీ సపోర్ట్ అయితే కావాలి, మీరు నాకు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఖచ్చితంగా అలాంటి ఎన్నో చేయగలుగుతాను. ఐ హోప్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఈస్ దీప్సిత సైనింగ్ ఆఫ్, బై బై.